Hello surveyors, welcome to manasurveyor channel. Video lo manam Satlab rover tho partition subdivision ela pettalani chuddam. Controller lo subdivision pettadane chana worst case. Meer eppudu use cheyadandi. In case man daggara em ledhu, only controller maatrame undi, computer ledhu annapudu maatrame ee method use cheyandi. Okay, deentlo vachesi 5 points unnai. So manam ikkada unna 4 points maatrame consider chesukundam. So first vaati yokka area chuddam. Ikkada right side kanipistunna టూల్స్ ఉన్నాయి కదా, సో వీటిని యూస్ చేసి మనం ఇలా 4 పాయింట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్ నుంచి ఫోర్త్ క్లిక్ చేసామంటే సో ఈ విధంగా ఒక డైలాబాక్స్ డిస్ప్లే చేసి సో ఇందులో లెంత్ అనేది అంటే పెరిమీటర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకు టాప్లో కల్చర్ క్లోజర్ ఉంది కదా, సో దాన్ని మనం టిక్ పెట్టామంటే ఇక్కడ ఏరియా మనకి స్క్వేర్ మీటర్స్తో కనిపిస్తుంది. సో ఇందులో స్క్వేర్ మీటర్స్లో వస్తుంది, స్క్వేర్ మీటర్స్ నుంచి మనం క్యాలిక్యులేటర్ యూస్ చేసి స్క్వేర్ మీటర్స్ నుంచి ఎకర్స్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో అలా కన్వర్ట్ చేయగా మనకు వచ్చేసి 31.33, సో 31 ఎకరాల 33 సెంట్లు వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన ఏరియాని రెండు పార్ట్స్కి డివైడ్ చేద్దాం. సో నార్త్ పార్ట్, సో వచ్చిన లైన్ని నార్త్ పోర్షన్ ఉంటుందా, నార్త్ పోర్షన్ వచ్చేసి 15 ఎకర్స్ గాను రిమైనింగ్ 16.33 సెంట్స్ వచ్చేసి సౌత్ పోర్షన్ రెండు భాగాలుగా డివైడ్ చేద్దాం. సో ఇచ్చేయడానికంటే ముందు ఒక వైట్ పేపర్ తీసుకునేసి ఇక్కడ ఉన్న 4 పాయింట్లు నోట్ చేసుకుంటున్నాను. 1345 ఉంది కదా, సో వీటిని నోట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత 1కి 3కి మధ్య డిస్టెన్స్ చూసేసి 345.42 ఉంది కదా, దీన్ని పేపర్ పైన నోట్ చేసుకుంటున్నాను. సో ఈజీగా ఉండడం కోసం నోట్ చేసుకున్నాను, ప్రతిసారి మనము దీన్ని చేసుకొని గుర్తుపెట్టుకోలేం కదా, సో దానికోసం చెప్పి నోట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదే విధంగా 3కి 4కి మధ్య డిస్టెన్స్ చూసుకొని 395.26 వస్తుంది, సో దీన్ని కూడా నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 4కి 5కి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 263.39. నెక్స్ట్ వచ్చేసి 5కి 1కి డిస్టెన్స్ ఇది లాస్ట్ టైం, సో దీని డిస్టెన్స్ వచ్చేసి 444.8. సో దీన్ని నోట్ చేసుకుంటాం. సో ఇలాగ ఉన్న 4 సైజ్ని లెంత్ మెజర్ చేసి నోట్ డౌన్ చేసుకున్నాను. సో మనకి నార్త్ నుంచి 10 ఎకరాలు పెడదాం అనుకున్నాం కాబట్టి దీనికోసం మనము క్యాలిక్యులేషన్ చేసుకున్నాం. దీనికోసం మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత 15 ఎకరాలు అంటే 15,000 ఇవి మీటర్స్లో ఉన్నాయి కాబట్టి థౌజండ్స్ వద్దు, 15 × 4047 ఇది కోస్ట్ కొడితే 60705 మీటర్ స్క్వేర్ అనమాట. ఇది డివైడెడ్ బై 1 నుంచి 3కి డిస్టెన్స్ ఉంది కదా, 345.42. సో దీన్ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ 175 అనేది వచ్చింది, సో 175.7 దీన్ని గుర్తుపెట్టుకుందాం. మనకి ఈ డయాగ్రామ్ చూస్తే సో టాప్ వచ్చేసి 345 ఉంది, బాటమ్ వచ్చేసి 263 ఉంది. సో ఇక్కడ టాప్ ఎక్కువ కింద తక్కువ ఉంది కాబట్టి మనకు ఇక్కడ వచ్చే డిస్టెన్స్ కూడా వచ్చిన దానికంటే కొంచెం పెంచుకోవాలా. సో ఎంత పెంచుకోవాలనేది మనం ఎగ్జాక్ట్ చెప్పలేం కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ వెళ్తాం. బ్యాక్ వచ్చేసి సర్వేలో స్టేక్ లైన్ సెలెక్ట్ చేసుకుందాం. స్టేక్ లైన్లో ఇక్కడ టాప్ మోస్ట్ కదా, టాప్ మోస్ట్ క్లిక్ చేయగానే యాడ్ లైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు ఆఫ్సెట్ ఇవ్వాలి, అంటే సబ్డివిజన్ పాయింట్ పెట్టాలి కాబట్టి 3 నుంచి 4కి ఫస్ట్ 3 సెలెక్ట్ చేసుకుందాం, దాని తర్వాత 4 సెలెక్ట్ చేసుకుంటాం. 3-4 సెలెక్ట్ చేసుకొని ఓకే ఒకటి కానీ ఇక్కడ యాడ్ అయిపోతుంది, ఒక లైన్ యాడ్ అవుతుంది. అగైన్ లైన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి అగైన్ ఆఫ్సెట్ పాయింట్ కమాండ్ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి మైల్ స్టోన్ దగ్గర కటింగ్ పాయింట్ చేస్తాం. ఈ క్యాలిక్యులేటర్ వచ్చేసి 175.7 వచ్చింది, మనం కొంచెం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి 178 ఇస్తున్నాను నేను. ఇక్కడ లాస్ట్లో సేవ్ టు స్టేక్ పాయింట్స్ ఉంటాయి కదా, దాన్ని టిక్ పెడతాం. టిక్ పెట్టి ఒకే ఒకటి కానీ సో ఈ విధంగా పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇక్కడ రైట్లో టాప్ ఉంటే క్లిక్ చేస్తాం, అగైన్ యాడ్ లైన్, ఇంకొక లైన్. ఇప్పుడు ఇందాక ఫస్ట్ లైన్ యాడ్ చేసినాం, ఇప్పుడు ఇంకొక లైన్ యాడ్ చేస్తున్నాం. ఇంకొక లైన్ వచ్చేసి 1 నుంచి 5కి లైన్స్ పాయింట్స్లోకి వెళ్దాం. స్టేక్ పాయింట్స్ 1 సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ వచ్చేసి 5 సెలెక్ట్ చేసుకుంటాం. పైన ఓకే క్లిక్ చేయగానే సో ఇదొక పాయింట్, ఇదొక లైన్ యాడ్ అయిపోతుంది. సో ఈ లైన్ సెలెక్షన్లో పెట్టుకొని బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చి అగైన్ మైల్ స్టోన్ ఉంటుంది కదా, ఇక్కడ మైల్ స్టోన్ దగ్గర కొంచెం ఎక్కువనే ఇందాక ఇచ్చినట్టే 178 ఇస్తున్నాం. ఓకే 178 ఇస్తే ఇలాగ రెండు పాయింట్లు అనేది డిస్ప్లే అయినాయి.
ఇప్పుడు డిస్ప్లే అయిన తర్వాత అగైన్ డీటెయిల్ సర్వేలోకి వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్ డివిజన్ పాయింట్తో కలిపి ఏరియా చూస్తాం. సో ఈ విధంగా పాయింట్ని సెలెక్ట్ చేసుకునేసి కల్చర్ క్లిక్ చేయగానే ఏరియా డిస్ప్లే అవుతుంది. సో ఇదే దాన్ని మనం క్యాలిక్యులేటర్లో ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్లో కొడతాం. ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ డివైడెడ్ బై 4047 కొట్టగానే 14.29 అంటే దాదాపు 70 సెంట్స్ తక్కువ వచ్చిందన్నమాట. సో మనకు కావాల్సిన ఏరియా 15 ఎకర్స్, 15 ఎకర్స్ కానీ 70 సెంట్స్ తక్కువ వచ్చింది కాబట్టి 70 సెంట్ ఏరియాని మనం కిందికి జరపాలి. సో దానికోసం అని చెప్పేసి 0.7 ఎకర్స్ కదా, 0.7 × 4047 సో 2839 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. సో దీన్ని డివైడెడ్ బై ఆ లైన్ ఉంటుంది కదా స్టేక్ పాయింట్, ఒక స్టేక్ పాయింట్ నుంచి ఇంకో స్టేక్ పాయింట్ లైన్ ఎంతైతే ఉందో ఆ డిస్టెన్స్ చూసుకునేసి దాంతో డివైడెడ్ బై చేస్తాం. సో ఈ విధంగా డిస్టెన్స్ చూస్తాం, కల్చర్ క్లోజ్ చేస్తే లెంత్ కనిపిస్తుంది, లెంత్ వచ్చేసి 311. ఇక్కడ క్యాలిక్యులేటర్లో 0.7 × 4047 వేసినాం, దాన్ని ఈజ్ ఈక్వల్స్ టు డివైడెడ్ బై 311 మీటర్స్ కదా. సో మీటర్స్ చేస్తే 9.10 మీటర్స్ జరపాలని చెప్పి వచ్చింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్ 311 ఉంది, కింద 263 ఉంది, అంటే కిందికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వచ్చింది అన్నమాట. సో కాబట్టి అగైన్ ఏం చేస్తామంటే ఉన్నదానికి కానీ కొంచెం ఎక్కువ జరుపుతాం. ఇక్కడ నేను చూపించడానికి మాత్రం జరుపుతున్నా కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ లైన్కి మాత్రమే 9.1 + 9.1 అంటే ఈజీకోస్ 18.2 మీటర్స్ వస్తుంది. 18.2 మీటర్స్కి కొంచెం అడిషనల్గా చేసుకోవాలి కాబట్టి నేను 19 మీటర్స్ క్రౌండ్ అప్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు 178 మీటర్స్కి పాయింట్ పెట్టింటే ఇప్పుడు 197 మీటర్స్కి పాయింట్ సెట్ చేసుకుంటాను అన్నమాట. సో అగైన్ సర్వేలోకి వచ్చేసి స్టేక్ లైన్లో ఆఫ్సెట్ తీసుకుంటాం. లైన్ ఎలాగో ప్రీవియస్ సెలెక్ట్ ఉంటుంది కాబట్టి ఆఫ్సెట్ దగ్గర తీసుకునేసి ఆఫ్సెట్ దగ్గర 197, సో 197 ఎంటర్ చేసి ఓకే కొట్టగానే ఇలా పాయింట్ లైబ్రరీలో 197 అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఇప్పుడు సబ్డివిజన్ కోసం పాయింట్స్ పెట్టినవన్నీ ఎస్టీకే నెంబర్ ఈ విధంగా సేవ్ అవుతాయి. లేటెస్ట్గా మనం సేవ్ చేసిన వచ్చేసి ఎస్టీకే 197. సో దీన్ని పెట్టుకునేసి రిమైనింగ్ ఎస్టీకే 178 ఉంది కదా, దీన్ని డిలీట్ చేసుకుంటాం. దీనికోసం మనం డీటెయిల్ సర్వేలో లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఐ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఈ పాయింట్ పైన క్లిక్ చేయగానే డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది, అక్కడ డిలీట్ ఆప్షన్ కొట్టగానే డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పెట్టిన సబ్ డివిజన్ పాయింట్కి ఇప్పుడు సరిపోతుందేమో ఒకసారి ఏరియా చూద్దాం. సో ఈ విధంగా 4 పాయింట్లు సెలెక్ట్ చేసుకుంటాం. 4 పాయింట్లు సెలెక్ చేసిన తర్వాత ఎండ్ కొట్టగానే డైలాగ్ డిస్ప్లే అవుతుంది, కల్చర్ క్లోజ్ పాయింట్ క్లిక్ చేయగానే ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్లో వస్తుంది. స్క్వేర్ మీటర్స్ తీసుకెళ్ళి క్యాలిక్యులేటర్లో వేస్తాం. సో 60751 డివైడెడ్ బై 4047 ఈజ్ ఈక్వల్స్ టు 15.01. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఏరియా ఏదైతే ఉందో అది 15 ఎకరాల 1 సెంట్ వచ్చింది. సో మనకి ఇది చాలు అనుకుంటే 11 సెంట్స్ సరిపోతుంది అనుకుంటే డైరెక్ట్ అయితే పెట్టేసుకోవచ్చు, లేదు ఇంకా మేము ప్రిసైజ్గా చేసుకోవాలనుకుంటే ఆ వన్ సెంట్ కొలక మనం క్యాలిక్యులేట్ చేసుకునేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టాప్ పోర్షన్ వచ్చేసి 15.01 సెంట్స్ వచ్చింది కదా. సో రిమైనింగ్ కూడా చూద్దాం ఒకసారి. సో దానికోసం 4 పాయింట్ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేయగానే ఇలా ఏరియా డిస్ప్లే అవుతుంది. ఏరియా డిస్ప్లే ఏరియా వచ్చేసి స్క్వేర్ మీటర్స్లో వచ్చింటే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. డబల్ 6047 డివైడెడ్ బై 4047 క్లిక్ చేయగానే 16.319 అంటే 16.32 మనకు 16.33 రావాలా, 1 సెంట్ అక్కడ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ 1 సెంట్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇక్కడ మనకు కావాలనుకుంటే దాన్ని కూడా చెప్పినాం కదా, అగైన్ క్యాలిక్యులేట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు 11 సెంట్స్ సరిపోతాను డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. సబ్డివిజన్ చేసుకునేసి వీటిని స్టేక్ పెట్టుకోవచ్చు. నేను జస్ట్ దీనికి ఒక నేమ్ ఇచ్చి జస్ట్ చూపించడానికి నేమ్ ఇస్తున్నాను 15 ఎకర్స్. సో ఈ విధంగా మనం సాట్లాబ్లో ఏరియా చేయొచ్చు, కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇక్కడంటే ఓన్లీ 4 పాయింట్స్ మధ్యనే కాబట్టి కొంచెం ఈజీగా త్వరగా చేయగలిగినాము, కాకపోతే పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి చాలా టైం తీసుకుంటుంది. ఇన్ కేసు మనకు సబ్డివిజన్ పెట్టే పాయింట్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కంప్యూటర్లోకి ఏదైనా ఆటోకెట్ కానీ భూమితి కానీ యూస్ చేసుకొని అందులో వర్క్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట.
సో మనం పెట్టిన సబ్డివిజన్కి సాటర్డే మీద ఆన్ చేస్తే సో ఈ విధంగా బ్లాక్ కలర్ కనిపించేది ఫీల్డ్, బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లాక్ కర్టన్స్ వేయాలి కాబట్టి మొత్తం అంతా బ్లాక్గానే కనిపిస్తుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు జస్ట్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.